రాజధానిపై మబ్బులు వీడాయి క్లారిటీ ఇచ్చిన ఆళ్ళ గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో హాట్ హాట్గా జరుగుతున్న చర్చ ఏదైనా ఉంది అంటే అది రాజధాని అమరావతి మార్పు గురించే కృష్ణానదికి వరదలు వచ్చిన నేపథ్యంలో మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన ప్రకటనలు రాజధాని మార్పుపై ప్రజల్లో అనుమానాలు చెలరేగాయి దీనికి తోడు ప్రతిపక్షాలు రోజుకో మాట మాట్లాడుతుండటంతో ఈ అనుమానాలు మరింత పెరిగాయి ఇక బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ ఒక అడుగు ముందుకేసి ఏపీకి నాలుగు రాజధానులు చేసే ఆలోచనలో జగన్ ఉన్నట్లు చెప్పుకొచ్చారు కొన్ని రోజుల నుంచి రాజధానిపై ఆందోళనలు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో తాజాగా సిఆర్డిఏపై ముఖ్యమంత్రి జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సమావేశం తర్వాత భేటీ వివరాలను మున్సిపల్ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియా సమావేశం పెట్టి వెల్లడించారు పనులు మొదలు కానీ బ్యాంకులతో ఒప్పందం లేని కాంట్రాక్టుల్ని రద్దు చేశామని నిధుల లభ్యతను బట్టి పనుల విషయంలో ముందుకెడతామని చెప్పారు ఈ ప్రకటనతో రాజధాని అమరావతి అని తేలిపోయింది అయితే రాజధాని మార్పుపై సీఎం జగన్ ఎప్పుడూ మాట్లాడలేదు కానీ బొత్స వ్యాఖ్యలను అడ్డం పెట్టుకుని విపక్షాలు నానా రాద్ధాంతం చేశాయి కాకపోతే ఇలా అనుమానాలు ఉన్నప్పుడే మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి క్లారిటీ ఇచ్చారు రాజధాని అనేది ఎక్కడి నుంచి తరలిపోతుందని మీకెవరు చెప్పారు అని మీడియా ద్వారా విపక్షాలను ప్రశ్నించారు పైగా ప్రధానమైన రాజధాని భవనాలకు సరిపడా ప్రభుత్వ భూములు మంగళగిరి ప్రాంతంలోనే ఉన్నాయని కూడా అప్పుడే చెప్పారు కానీ ప్రతిపక్షాలు ఈయన మాటలు పట్టించుకోకుండా బొత్స మాటలపై హడావిడి చేశాయి ఇక ఇప్పుడు సిఆర్డిఏ సమావేశం తర్వాత బొత్స అధికారికంగా తరలింపు లేదనే సంగతిని తేల్చేశారు ఈ విషయం గురించి ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ రాజధాని ఇక్కడ ఉంటున్నది కాబట్టే తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో సొంత ఇల్లు కట్టుకున్నారని పార్టీ ఆఫీసు కట్టామని చెప్పి మరింత క్లారిటీ ఇచ్చారు మొత్తానికి రాజధానిపై బొత్స అధికార ప్రకటనపై ఆళ్ల మరింత క్లారిటీ ఇచ్చి అమరావతి మార్పుపై మబ్బులు విడిపోయేలా చేశారు